జేడీయూ తన విధానాలని స్పష్టంగా చెప్పేసింది, కేంద్ర మంత్రివర్గంలో చేరతామంది. అదే సందర్భంలో మంత్రివర్గానికి సంబంధించి వ్యవహారం ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో కీలకమైనటువంటిది ప్రత్యేక హోదా, రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక తీర్మానాన్ని ఏది ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. హోదా ఇవ్వాలని కేంద్రానికి కోరుతూ ఆయన నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే 14 ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్ను పరిశీలించబోమని కేంద్రం గతంలో కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు హోదా ఇస్తారా? బీహార్కి ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఇవ్వాలి. ఇక్కడ అసలైనటువంటి సంక్లిష్టత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఈ హోదా అన్నది కనుక ఇప్పుడు అదే పేరుతో ఇస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అదే అడుగుతాయి. కిందసారే జరిగింది అది. హోదా అన్నది పక్కన పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ కారణం కూడా అదే. హోదా అంటే ఏంటి? అక్కడ పన్ను రాయితీలు పరిశ్రమలు పెట్టడానికి, అట్లాగే రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక నిధులు ఇవి రావాల్సి ఉంటుంది. ఇక్కడ పన్ను రాయితీ కిందసారి ఇక్కడ ఇచ్చారు 30%, 30+10+10 ఇచ్చారు, కానీ హోదా పేరుతో ఇవ్వలేదు. హోదా పేరుతో ఇప్పుడు ఇవ్వడం బిగిన్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే ఆంధ్ర బీహార్లకు ఇచ్చారనుకోండి, నెక్స్ట్ తమిళనాడు, ఆల్రెడీ ఇంతకుముందు తీర్మానాలు చేసినాయి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఎవరికాళ్ళు అందరూ రిచ్ స్టేట్స్ కూడా మాకు కావాలని అడిగినాయి. మహారాష్ట్ర అడిగింది. అప్పుడు ఈవెన్ పార్లమెంట్లో 2019 ఎన్నికల ముందు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం అక్కడ తీర్మానం పెట్టడం, అవిశ్వాస తీర్మానం ఆ సందర్భంగా జరిగిన చర్చలో అందరూ తెలుగుదేశం తీర్మానాన్ని సమర్థిస్తూ మహారాష్ట్రానికి కూడా ఇవ్వండి అన్నారు. ఒరిస్సా అడిగింది, అందరు అడిగారు. ఇప్పుడు అది తేనె తొట్ట కదిలించినట్టు అవుతుంది. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, వచ్చే ఇప్పుడు హోదా ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య. ఇస్తే బీహార్లో గెలుస్తారు లేదు తెలియదు, కానీ మహారాష్ట్రలో ఓడిపోతారు. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా హోదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. అక్కడ కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అనేది మన రాష్ట్రానికి హోదా ఇవ్వట్లేదు, మన రాష్ట్రానికి హోదా ఇవ్వట్లేదు అని చెప్తారు. ఇప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితి అవుతుంది. మరి హోదా వస్తుందా రాదా? ఇక్కడైతే ప్రెషర్ అదే ఉంటుంది కదా, మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి అన్నటువంటిది. అక్కడ కూడా బీహార్ అదే చేస్తుంది కదా, అక్కడ నితీష్ కుమార్ని అదే ఒత్తిడి చేస్తారు కదా తేజస్వి యాదవ్ వీళ్ళు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఇది.